ఆయనకి ఎంతసేపటికి విజయసాయి రెడ్డి చెప్పే ఆడిటింగ్ విజయసాయి రెడ్డి చెప్పే లెక్కలు ఏ కంపెనీని ఎలా ముంచాలి ఏ పారిశ్రామికవేత్తని ఎలా జైలుకు పంపాలి ఏ ఐఏఎస్ ఆఫీసర్ని ఎలా పంపాలి అనేది తప్పితే ప్రజల కష్టాలు తెలిసిన వాడు కాదు. మన ఇళ్లలో మన ఇంట్లో వాడు ఎవడన్నా చచ్చిపోతే బాధపడతాం, ఒకటి రెండు రోజులు మైండ్ పనిచేయదు, కనీసం కార్యక్రమం అయ్యే వరకు ఇంకోటి ఆలోచించాం. కానీ తండ్రి శవాన్ని పెట్టుకొని సంతకాలు సేకరించిన జగన్మోహన్ రెడ్డి నుంచి ఇంతకన్నా విఘ్నత ఇంతకన్నా సంస్కారం కూడా మనం ఊహించలేము. నేను ఇంకా పదునుగా మాట్లాడగలను. జగన్మోహన్ రెడ్డికి నేను చెబుతా ఉన్నా, మీరు ప్రతిపక్ష నాయకుడు, హుందాగా వ్యవహరించండి, మాలో తప్పు ఉంటే చెప్పండి, ఖచ్చితంగా మీరు నిరూపించగలిగితే నేను శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను. మీరు 15 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందన్నారు, 35 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందన్నారు, మీకు ఇంగ్లీష్ చదవటం రాదా? లిఫ్ట్కి శాంక్షన్ చేసిన డబ్బులు అవినీతే? అది మట్టి తవ్వినట్ట? అంటే మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఏం సందేశం ఇస్తున్నారు? మీ వెంబడి తీసుకెళ్లి బాజా భజంత్రీలు తీసుకెళ్లి ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారనుకుంటున్నారేమో. జగన్మోహన్ రెడ్డి గారు నోరు హద్దులో పెట్టుకుని మాట్లాడితే మంచిది. మీరు ఎట్లాగూ జైలు పాలయ్యారు, మీరు ఎట్లాగూ ప్రతి శుక్రవారం జైలుకి వెళ్లాల్సిందే. కనీసం మీ భార్య భారతి గారినన్న జైలుకు వెళ్లకుండా సాక్షి పేపర్ తరపున పరువు నష్టం దావాల కోర్టుకు తిరగకుండా గౌరవంగా మీ భాగస్వామి పట్ల ఏ గౌరవం ఉన్నా కూడా హుందాగా మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే తర్వాత వేసే పరువు నష్టం దావాలకు కూడా మీరు తిరగాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి అవటం సంగతి తర్వాత వెళ్ళి జైలు బోల్లో కూర్చోవాల్సి ఉంటుంది. నేను చాలా సీరియస్గా చెప్తా ఉన్నా, ఎందుకంటే 40 రూపాయలు క్యూబిక్ మీటర్కి ప్రభుత్వం అమ్మితే, ప్రభుత్వ పనులకు చేస్తే, వాటిని ఎవరో దోచుకున్నారని దాన్ని ముఖ్యమంత్రి గారి మీద, లోకేష్ బాబు గారి మీద, కలెక్టర్ల మీద, మా మీద చెప్పడం అనేది దిగజారుడుతాను. ఇంత విలువలు దిగజారిపోయిన వ్యక్తి రాజకీయాల్లో శాసనసభ్యుడిగా కూడా పనికిరాడు, ప్రతిపక్ష నేతగానే కాదు, అతను వార్డు మెంబర్గా కూడా పనికిరాడు. అతను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఒక సంవత్సరం తర్వాత వాళ్ళందరికీ ఆయన ఎటు పోతాడో, ఏ తీహార్ జైలుకు పోతాడో, ఇంకే జైలుకు పోతాడో, వీళ్ళే జైలుకు పోతారనేది కూడా చరిత్రే చెబుతుంది. నా దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయి. మీరు ఏ టైప్ ఆఫ్ విచారణకారు ఆదేశించినా కూడా బ్రహ్మలింగం చెరువు మీద మీరు మీకు అత్యంత ఇష్టమైనటువంటి సిబిఐని పెట్టచ్చు. మీరు వాళ్ళు బీజేపీతో అంటకాగుతున్నారు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ కూడా వేసుకోవచ్చు, మీకు అంత శక్తి సామర్థ్యాలు ఉంటే దాన్ని వేసుకుని కూడా మీరు తేల్చుకోండి. ఏదన్నా అవినీతి జరిగిందని ఎవరైనా తేలిస్తే మేము ఇప్పుడే దానికి పూర్తి బాధ్యత వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా పట్టిసేమ వల్ల మీరు చెబుతూ ఉన్నారు నిన్న, నియోజకవర్గం హద్దులు తెలియని వాళ్ళని, మండలాల ఎల్లలు తెలియని వాళ్ళని, ఏ ఊరు ఎక్కడుందో తెలియని వాళ్ళని, కేవలం సూట్ కేసులు పట్టుకొచ్చే వాళ్ళని, ఎందుకంటే మీకు సూట్ కేసు కంపెనీలు అలవాటు కాబట్టి, కలకత్తా నుంచి విస్తరించిన నీ సామ్రాజ్యం మారిషస్లోనో సింగపూర్లోనో నీ సూట్ కేసు సామ్రాజ్యం ఉంది కదా, అట్లా ఈ సూట్ కేసులు పట్టుకొచ్చే వాళ్ళకి టికెట్లు ఇచ్చి ఏ ఊరు ఎక్కడుందో తెలియదు నీకు. మల్లవల్లి గన్నవరం మండలంలో ఉందని చెబుతారు, అది బ్రహ్మలింగం చెరువు ఆయకట్లో ఉందని చెబుతారు. అంటే ఎంత హాస్యాస్పదం, మీరు మాట్లాడే మాటలు చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటా ఉన్నారు ఇవాళ. ఈరోజు పట్టిసేమ వల్ల గొల్లనపల్లి కానీ, తెంపల్లి కానీ, బల్లిపర్రు కానీ, వీరపనేనిగూడెం కానీ, లేకపోతే బీబీగూడెం కానీ, ఎన్ని పురుషోత్తపట్నం కానీ, అట్లాగే రంగన్నగూడెం కానీ, వేలేరు కానీ, బండారుగూడెం కానీ, కొయ్యూరు కానీ, బొమ్మలూరు కానీ, అనేక గ్రామాలు రెండు పంటలు పండుతూ ఉన్నాయి. మీరు చెబుతూ ఉన్నారు ముస్తాబాద్ చెరువు అని, ముస్తాబాద్ చెరువు కింద రెండో పంట ఏ రోజన్నా పండిందా ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కనుక్కోండి. మొట్టమొదటిసారి ఈ సంవత్సరం రబీ పంట పండింది ముస్తాబాద్ చెరువు కింద. అదేవిధంగా మిగిలిన చెరువులన్నీ కూడా, గన్నవరం మెట్ట ప్రాంతం మొత్తం కూడా పట్టిసేమ వల్ల సుభిక్షంగా ఉంది. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మేము జన్మజన్మలకి రుణపడి ఉంటాం. మీ మాటలు నమ్మేవాళ్ళు కానీ, మీ కాకమ్మ కథలు వినేవాళ్ళు కానీ, మీ సాక్షి పేపర్లో అబద్ధపు రాతలు చదివేవాళ్ళు కానీ కొంతమంది ఉంటారు. అంటే మానసిక వికలాంగులు, మానసికమైనటువంటి దౌర్భాగ్యులు, రోగులు ఉంటారు. వాళ్ళకి మామూలుగా అనేక రకాల వైకల్యాలు ఉంటాయి, మానసిక వైకల్యాలు. వాళ్ళు నమ్మచ్చు కానీ మిగిలిన వాళ్ళు ఎవరు నమ్మరు. ఇంగిత జ్ఞానం గలవాడు ఎవడు నమ్మడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పటికైనా సబ్జెక్ట్ నేర్చుకోమని, ఏం మాట్లాడుతున్నామో, నోటి నుంచి ఏమొస్తుందో, మీడియాలో ఏం మాట్లాడుతున్నామో ఒకటే మాట రిపీట్ చేసి దాన్ని జనాలకి ఏదో చెప్పినట్టు, జనాలకు అర్థం కానట్టు, అర్థం కాంది ప్రజలకు కాదు 10 సార్లు చెబితే నీకు అర్థం కావట్లే విషయం, నీకు అర్థం కాక ఒకటేసారి 10 సార్లు చెబుతూ ఉన్నావు. నాయకుడి పాత్రను కూడా పోషించలేకపోతూ ఉన్నారు.
చంద్రబాబు నాయుడు గారని చెబుతా ఉన్నా. ఇప్పుడు అకాల వర్షాలు కానీ, అతివృష్టి కానీ, వరదలు కానీ, లేకపోతే ప్రకృతి వైపరీత్యం కానీ, ఏదొచ్చినా కూడా ఇసుకను మనం తీయగలమా? ఇంత వర్షాలు వరదలు ఉన్నప్పుడు ఇసుకను బయటికి తీసే టెక్నాలజీ ఏమన్నా, సాంకేతిక పరిజ్ఞానం మన దగ్గర ఉందా? పోనీ అటువంటిది ఏమైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారు సెల్ ఫోన్ కనిపెట్టారు లేకపోతే కంప్యూటర్ కనిపెట్టారని మా మిత్రులంతా చెబుతూ ఉంటారు కాబట్టి భగవంతుడు ఆయనకు ఆసక్తి కూడా ఇవ్వాలని కోరుకుంటా. భయంకరమైన వరదలు వర్షాల్లో కూడా ఇసుకను బయటికి తీసే శక్తిని, సాంకేతిక పరిజ్ఞానాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుడు ప్రసాదించాలి. అప్పుడు ఈ ఉక్రోషమో కోపమో తగ్గుతుంది. అదేవిధంగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మనం మంచి పని చేస్తే సమర్థించాలి. ఇంతకుముందు కూడా మేము చాలామంది వైసీపీకి ఓటేసిన వాళ్ళకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం తరఫున ఈ మంచి పని చేస్తాం, మీరు మాకు మద్దతు ఇవ్వండి, లేకపోతే మేము ఇట్లా సహాయపడతామని చెప్పేవాళ్ళం. మంచి పని అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. మంచి పని కాకపోతే ఏ ప్రభుత్వం అయినా సరే దాన్ని విమర్శించాల్సిందే. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదువుతానన్నది. నా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారి పిల్లల్లో మనవాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు, డబ్బున్న వాళ్ళ పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు. మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఆర్థిక శక్తి లేని వాళ్ళందరూ తెలుగు మీడియంలో ఎందుకు చదువుకోవాలి? ప్రభుత్వం ఉచితంగా చదివిస్తానంటే మనం ఎందుకు వ్యతిరేకిస్తున్నాం? ఇది న్యాయమా? అంటే డబ్బున్న వాళ్ళకో న్యాయం, డబ్బు లేని వాళ్ళకో న్యాయమా? లేదు, మీకు ఎవరైనా తల్లిదండ్రులు వచ్చి మా పిల్లల్ని ఇంగ్లీష్ చదివించొద్దు, బలవంతంగా ఇంగ్లీష్ చదివిస్తున్నారు, తెలుగులోనే చదువుకుంటామని ఉన్న పిల్లలు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ చెబుతున్నారా? ఇంకొకటి, తెలుగును కాపాడే ధర్మం కానీ బాధ్యత కానీ ఇంగ్లీష్లో పిల్లలు చదివిస్తున్న మన మీద కానీ మీ మీద కానీ లేదా? పేదవాళ్ళు ఒక్కళ్ళ మీదే ఉందా? ఈ నీతులు చెప్పడం పేదవాళ్ళ గురించేనా లేకపోతే ఆచరించడానికి కాదా? మన పిల్లలకు అన్యాయం, పేద పిల్లలకు అన్యాయమా? ఇటువంటి ప్రశ్నలు ఉత్పన్నమైనప్పుడు ఏ ప్రభుత్వం చేసినా కూడా అది మంచి పని అయితే సమర్థించాలి. నేను ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సుస్పష్టంగా సమర్థిస్తూ ఉన్నా. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమం చేయటానికి, పేద ప్రజలందరికీ కూడా ఇంగ్లీష్ చెప్పడాన్ని నేను సపోర్ట్ చేస్తూ ఉన్నా. తెలుగుదేశం పార్టీ అనేది ప్రాంతీయ పార్టీగా అన్న రామారావు గారు పెడితే, పేరుకు ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ పార్టీలాగా వెలిగింది. 1985లో 35 సీట్లు వచ్చినాయి, తర్వాత మళ్ళీ ఎప్పుడు రాలా. తర్వాత 95లో రామారావు గారు చనిపోయిన తర్వాత ఒకసారి కమ్యూనిస్టులతో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాం, తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం, తర్వాత టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాం కమ్యూనిస్టులతో, ఆ తర్వాత మళ్ళీ బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నాం. ఇట్లా ప్రతి ఎన్నికకి ఒక పొత్తు జరుగుతూ ఉంది. అంటే ఎన్నికకు ముందు ఒక మాట మాట్లాడుతున్నాం, ఎన్నిక తర్వాత ఈ పొత్తులో ఉన్న వాళ్ళని పక్కన పెట్టి మళ్ళీ వేరే పొత్తుకు వెళ్తూ ఉన్నాం. దీని మూలాన ఏమవుతుందంటే పార్టీ, తెలుగుదేశం పార్టీ మీద ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసం సన్నగిల్లుతుంది.